క్యాచ్ మిస్ చేసిండు ధోని మీద బెట్ పెడితే అనవసరంగా క్యాచ్ డ్రాప్ చేసి నేనున్న వాడు కూడా తీసినావు తీ ఏం రా చూస్తున్నావు నేను సీరియస్ అవుతున్నావు ఎంత మీ ధోని అంటున్నావు బెట్ పెడితే వెళ్తా నీకు సంగతి బెట్ 2000 లేపో తెతా అక్కడ పెట్టు 2000 పెట్టరా నువ్వు ఫోన్ పే గూగుల్ పే కాదు నువ్వు ఇంటివే పైసలు మ్యాచ్ మొత్తం మనది కట్టాం నేను కాక పైసలు మొత్తం మనకి పైసలు మిగిలినట్టుగా మిగిలినట్టే ఫుల్ చేద్దాం ఎలాంటి గంతేడా బరాబర్ గంతలే ఆడతారు ఊరు నీ ఇష్టం కూడా పెట్టు లేకపో లేదు సరే చేయండి ఓకేనా సరే చూద్దాం సరే చూద్దాం చేయండి ఓకేనా ఎట్లా అవుట్ అవుట్ నా చిన్న ఒక్క బాల్ లేదు కూడా మ్యాచ్ మీడు ఐపీఎల్ బెట్టింగ్ కార్డు వచ్చి బెట్టింగ్ పెట్టిండే పెద్దోడు 2000 బెట్టింగ్ పెట్టిండు అరే నేను చెప్తురా పైసలు బాగా చూడరా ఇంతలో ఏం చేస్తారా పొరగాల అట్లా పోయి బాయికాడ బయటలో బయటలో దొడ్డ చూసుకోరారా మాన పడుతుంది కదా నువ్వు అయినా అని ఆడేటిదైనా పెద్దోడు అయినా పైసలు తీసుకొని రెండు మర్చిపోయినాను అని ఎటు తీసుకున్నాడా ఇట్లా పైసలు పట్టుకుని రెండు 2000 ఇమ్మా ఎంతనే నాకేం తెలుసు నాకు సినిమా చూస్తున్నా పొరగాలకి ఇట్లా తయారయ్యారే బ్రో మొత్తం నాకేం ఆయన వచ్చిండో తీసుకొని రెండు రూపాయి బిల్లలేవురా ఇమ్మో బాప వాడు తీసాడు అనువు తీసినావా నేను తీయలే నేను తీయలే నాకేం పైసలు నేను అప్పనే చింతనే ఉన్నా అని విను ఫోన్ చేయి ఫోన్ చేయి లంజాట అవుతున్నా ఇక్కడ ఉంది అంటే అమ్మా హలో అన్న ఎడున్నావు నా పాప వచ్చిండు రమ్మంటుండు రా
బాలి బయట చూడరా కర్ణి బయట చూడుకో దక్కు సార్ డోర్ పెట్టు డోర్ పెట్టరా ఆయన పైసలు లేవురా రెండు వేల రూపాయలు పెట్టినా పైసలు రెండు వేల రూపాయలు ఏం చేసావు చెప్పు ఏం చేసావా ఏం చేసావా పైసలు ఏం చేసావా పైసలు ఏం చేసావా అరే ఏం చేసినా చెప్పు నీ దోశ కానీ పోదే పని ఏం చేసినా చెప్పు పైసలు లేవురా పైసలు తెచ్చాక నువ్వు ఇంతకు రావద్దు పైసలు మీరే డాడీ అడుగు కాకపోతే అరే ఎవరు తీసినా చూసాను ఇతర తీసినారా ఇక్కడే కూర్చున్నా మీరు పని చేయాలంటే హాయ్ ఫ్రెండ్స్, క్రికెట్ అనేది గేమ్స్, స్పోర్ట్స్, ఏదైనా ఎంటర్టైన్మెంట్ సంస్థ. దాన్ని ఎప్పుడైనా మనం ఎంటర్టైన్ వేలో చూడాలి తప్ప బెట్టింగ్లు పెట్టి ఆగం కావద్దు. నిజమైన క్రికెట్ ప్రేమికులైనా, ఏ స్పోర్ట్స్ ప్రేమికులైనా బెట్టింగ్లు పెట్టి ఆ గేమ్ను ఇబ్బంది పరచుకోరు. సో మీరు ఏం చేయాలంటే ఎప్పుడు బెట్టింగ్లు పెట్టి వాటికి దూరంగా ఉండి నిమ్మలంగా ఉంటే మంచిది, మీకు మీ ఫ్యామిలీకి ఎవరికైనా. ఈ మ్యాటర్ అనేది మేము ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి షేర్ కావాలని చెప్పేసి మేము ఈ మెసేజ్ ఒక మంచి మెసేజ్ తోటి తీసుకొని వచ్చినాం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మనపల్లె షార్ట్ ఫిలిమ్స్. నోటిఫికేషన్ గంట కూడా కొట్టండి ప్లీజ్.